నాయుడు గారికి అర్థమైపోయింది, తాను ఇక ఎన్నికల్లో గెలవలేనని, ఏ విధంగా అప్రజాస్వామికమైనటువంటి విధానాలని పాటించి ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఇక కుట్రలు కుతంత్రాలు పన్నటం స్టార్ట్ చేశాడు. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి పోలీసు వ్యవస్థని, తనకున్నటువంటి ఇతర వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి తత్వాన్ని అడ్డదిడ్డంగా వాడుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా మంగళగిరినే నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఎంతగా మంగళగిరిలో కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంది అని అంటే, 2 రోజుల క్రితం మేము కొంతమంది యువకుల్ని సర్వే పేరుతోటి సర్వేలు చేస్తున్నటువంటి యువకుల్ని, వాళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము పోలీసు వారికి అప్పచెప్పాం. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇవాళ రేపు మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. కొంతమంది యువకులు అంటే సుమారు మా మంగళగిరి వరకే నాకున్న సమాచారం ప్రకారం 200 నుంచి 300 వరకు కుర్రవాళ్ళని నియమించుకొని ప్రతి బూత్కి వెళ్ళి ఆ బూతులో ఉన్నటువంటి, ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజల యొక్క వివరాలు సేకరించి వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు, వాళ్ళు ఏ పేపర్ చదువుతారు, వాళ్ళు ఏ టీవీ చూస్తారు దగ్గర నుంచి చివరికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాల నెంబర్లు కూడా తీసుకుంటూ సర్వేలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే సర్వేలు చేయటం నేరం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయటం ఎంత దుర్మార్గమో తెలుసుకోమని కోరుతా ఉన్నా. అసలు ఎన్నికల్లో గెలవాలి అని అంటే ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నది మనందరికీ తెలిసిందే. అలాంటి అవకాశాన్ని కలిగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన అడ్డగోలు సర్వేల ద్వారా ఒక్కొక్క ఓటర్కి 5,000 నుంచి 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేపిస్తూ ఆ ట్రాన్స్ఫర్ స్లిప్స్ అన్నీ కూడా మేము డౌన్లోడ్ చేయించి ఆధారాలు మొత్తం సేకరించడం జరిగింది. అంతేకాదు మా మంగళగిరిలో సెల్ ఫోన్ని, స్మార్ట్ ఫోన్ని విపరీతంగా పంచుతూ ఉన్నారు. మా మంగళగిరి నియోజకవర్గంలో 2-వీలర్స్ని ఇప్పటికే వార్డు స్థాయి నాయకులకి కొత్తవి కొనివ్వడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మంగళగిరి సీటు గెలవాలి అని అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి అని చెప్పేసి ఉన్నటువంటి దాన్ని కూడా తెలుసుకోవాలన్నటువంటి జ్ఞానం లేకుండా పోయిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి మీరిద్దరు అయ్యా కొడుకులిద్దరూ ఏమి మంగళగిరికి చేశారో చెప్పాలి. 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 3 సంవత్సరాలుగా లోకేష్ బాబు 3 శాఖలు మరి ఏం ఉద్ధరించాడో ఆ 3 శాఖల్లో చెప్పాలి. 3 శాఖలు తీసుకొని మరి ఏమి మంగళగిరికి చేశాడో చెప్పాలి. నీతికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి ఇవాళ జరుగుతున్నటువంటి మంగళగిరి ఎన్నికల్లో ఒక పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి అని మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా అనుకుంటాడు. ఒక ముద్ద అన్నం పెట్టాలి అనే ఇంకిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు బర్రె చేలో మేస్తే దూడను గట్టును మేసిద్ది అన్న సంధాన మంత్రి లోకేష్ మంగళగిరిలో ఒక ముద్ద పేదవాడికి అన్నం పెట్టకుండా పేద రైతుల దగ్గర నోటికాడి ముద్దని లాక్కోవటానికి ఈ రోజున మంగళగిరిలో పోటీ చేయబోతూ ఉన్నారు. అసలు లోకేష్ కాదండి మంగళగిరిలో పోటీ చేయాల్సింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి అయినా సరే
చేసి ఉంటే చంద్రబాబు నాయుడు పోటీ చేసి ఉండాలి. అది ఆయన చేయాల్సినటువంటి పని. అంటే ఆయనకు తెలుసు, ఆర్కే చేతిలో నేను ఓడిపోతాను, నేను ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టాను, పేదవాడిని కనపడకుండా చేశాను, ప్రజలు నాకు బుద్ధి చెబుతారు. మా అబ్బాయి అయితే నేనే వాడి పేడ పడలేకపోతా ఉన్నాను, భరించలేకపోతా ఉన్నాడు. ఆర్కే చేతిలో ఓడిపోతే దరిద్రం పోద్ది, శాశ్వతంగా నాకు వాడి బాధలు తొలగిపోతాయి అనే ఉద్దేశంతో కొడుకుని నిలబెడతా ఉన్నాడు. లోకేష్ బాబు అంటా ఉన్నాడు, నా పూర్వజన్మ సుకృతం నేను మంగళగిరిలో పోటీ చేయటం అని. పూర్వజన్మ సుకృతం అనే దానికి అర్థం తెలుసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా. వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే నాయకుడు, ఒక మనిషి రాజకీయంగా అత్యగావించబడితే పరవశించిపోతాను నేను అని చెప్పే నాయకుడు మంగళగిరిలో పోటీ చేయడానికి వస్తూ ఉన్నాడంట. ఎంత దారుణంగా వాళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తూ ఉన్నారో గమనించమని చెప్పి కోరుతా ఉన్నా నేను. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంటే, సాక్ష్యాధారాలతో మేము పట్టిస్తూ ఉంటే, మరి ఎన్నికల అధికారులు అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని నేను దండం పెట్టి మరీ కోరుకుంటా ఉన్నా. మీ విధులు మీరు దయచేసి సక్రమంగా నిర్వహించండి. అదేవిధంగా ఒక హోంగార్డు దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు నేను కోరుకుంటా ఉన్నా, మీరు మీ ధర్మాన్ని మీరు కాపాడుకుంటూ న్యాయమైనటువంటి ఎన్నికలకు సహకరించమని కోరుకుంటా ఉన్నా నేను. అయ్యా డీజీపీ గారు, మీరు నిస్సిగ్గుగా ఒక పార్కును ఆక్రమించుకున్నా, ఒక ఇంటిని అనుమతులు లేకుండా కట్టుకున్నా, నేను హైకోర్టుకు వెళ్ళాను, మొట్టిగాయలేసింది, కేసు నడుస్తూ ఉంది. ఆ కక్ష సామాన్యుడి మీద ఓటు, నిర్భయంగా ఓటు వేసే వాళ్ళ మీద మీరు దయచేసి మీరు చూపించబాకండి. ఆ కోపం పేదవాడి పక్షాన రానివ్వకండి. అంతేకాదు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్సీ చీఫ్, ఆయన ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేయాలండి? కోడ్ ఉల్లంఘనలు ఎక్కడన్నా జరుగుతూ ఉన్నా, ఎక్కడన్నా అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా, ప్రభుత్వం దృష్టికో లేదంటే ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల అధికారుల దృష్టికి, అదేవిధంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఏం చేస్తున్నాడు ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే, ఒక ప్రైవేటు బిల్డింగ్ 5 ఫ్లోర్లు అద్దెకు తీసుకొని దాంట్లో 2 ఫ్లోర్లు పూర్తిగా తాళాలు వేసి, ఆ 2 ఫ్లోర్లలో పోలీస్ అధికారులు కూడా పోట్లా ఇవాళ. అంటే ఏబి వెంకటేశ్వరరావు ఏ మనిషి చెబితే ఆ మనిషి ఆ ఫ్లోర్లోకి వెళ్తాడు. లోపల ఏం చేస్తున్నారు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశానికి సర్వేలు చేపిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి నిశ్చయించుకున్నటువంటి ప్రజలకి వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలో ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సార్ మీరు ఐపీఎస్ అధికారి, మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ప్రతి పోలీస్ అధికారికి, ప్రతి రెవెన్యూ అధికారికి, ప్రతి ఎన్నికల అధికారికి నేను వినమ్రంగా కోరుకుంటా ఉన్నా, సజావుగా పేదవాడు నిర్భయంగా ఓటుని వినియోగించుకునే అవకాశాన్ని మీరు కల్పించండి. మీరు ఆటంకాలు కలిగించిన, చంద్రబాబు నాయుడికి తొత్తులుగా పనిచేసిన నేను మాత్రం వదిలిపెట్టను మిమ్మల్ని. న్యాయ క్షేత్రంలో మీ మీద నేను పోరాటం సాగిస్తా, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో, అయ్యా డీజీపీ గారు, అయ్యా వెంకటేశ్వరరావు గారు, మీరు ఆ ఊరి నుంచి కూడా ఈ ఊరికి అంతే దూరం అనే దాన్ని మీరు గుర్తెరగండి. ఇంకొక 2 మహానుభావులు ఉన్నారండి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఒక సామాజిక వర్గానికే తొత్తులుగా పనిచేస్తా, చంద్రబాబు నాయుడికి ఆయన ఆదేశాలు రాకముందే వీళ్ళు పనిచేసేవాళ్ళు 2 మహానుభావులు ఉన్నారు. ఆయన శ్రీనివాస నాయుడు గారు ఒక ఆయన, కుటుంబరావు గారు ఒక ఆయన. ఏమండి, ఈ కులం మంచిది, ఈ మతం మంచిది అని చెప్పి అక్కడ రాయవాళ్ళ, ఈ కులంలో అంతా మంచోళ్ళు పుడతారు, ఈ కులంలో చెడ్డోళ్ళు పుడతారని ఎక్కడ రాయలా. మానవత్వాన్ని కలిగి ఉండమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.
అదే సామాజిక వర్గంలో మా సోదరులు ఇంతకుముందు ఒకసారి చెప్పుండారు, జింబో గారు అంటే పోసాని కృష్ణమౌళి గారు, అరే నాయన మన వాళ్ళ పరువు తీస్తున్నారా మీరు అని నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎటువంటి పొరపాట్లు చేసినా మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు.